మెదక్ జిల్లా నార్సింగి మండలం షేరిపల్లి గ్రామంలోని రెండో వార్డులో మిషన్ భగీరథ నీరు రావటం లేదంటూ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఖాళీ బిందులతో మహిళలు ఆందోళన చేపట్టారు. అనంతరం వార్డు ప్రజలు మాట్లాడుతూ పైప్లైన్ సరిగ్గా లేకపోవడంతో మిషన్ భగీరథ త్రాగునీరు సరఫరా కావటం లేదని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో పంచాయతీ వద్ద ఆందోళన చేపట్టామన్నారు. మంచినీటి సమస్య తీర్చాలనే ఉద్దేశంతో స్థానిక ఎంపీటీసీ బోర్ వేయించారని, బోరుకు సంబంధించిన డబ్బులు కూడా పంచాయతీ నుండి ఇవ్వటం లేదని, వెంటనే డబ్బులు ఎంపీటీసీకి ఇవ్వాలని వారు కోరారు. మాది సెకండ్ వార్డు శేర్పల్లి గ్రామం నార్సింగ్ మండలం. అయితే మా గల్లీకి చాలా రోజుల నుంచి కొన్ని వంద సంవత్సరాల నుంచి అంటే మా తాత ముత్తాతల నుంచి గల్లీకి చాలా ఇబ్బంది ఉంది. మాట్లాడతాను ఎప్పుడు చూసినా ఎదుటి వారి బావిలోకి వెళ్ళి ఎదుటి వాళ్ళ బోర్లోకి వెళ్ళి మోసుకోండి తప్ప మా గల్లీకి అలాంటి వాటర్ సమస్య ఎవరు ఎప్పుడు కానీ తీర్చలేకపోయారు. అయితే మా అదృష్టం వల్లే మొన్న ఎంపీటీసీ గారు బోరు వేపించింది మా గల్లీకి సెకండ్ వార్డుకు. వేపిస్తే దేవుని దయ వల్ల కొన్ని నీళ్లు పడ్డాయి. నీళ్లు పడితే దానికి మోటార్ కూడా ఆయన బిగించింది. మోటార్ ఫిట్ చేశారు. అయితే ఫిట్ చేసిన వల్ల కొంతమంది పట్టుకపోతామంటే పట్టుకపోమన్నాం. కాకపోతే ఏమైందంటే డైరెక్ట్ వాళ్ళ ఇళ్ల కాడికి పైప్ లైన్ వేసుకపోతామంటే వద్దన్నాం. ఎందుకు వద్దనమంటే నీరు ఒక్కరు వేసుకుంటే వేరే వాడవు, నీరు ఒక్కరు వేసుకుంటే ఇంకో వాడ లక్ష పలుచుకుంటారు. మరి మా గల్లీకి వేసిన ప్రయోజనం ఏమి ఉండదు. ఇది అందరు పోతులు అయిపోతుంది. మోసుకోరు, తప్పితే ఇంకొక పైప్లు అయితే వేసుకోవద్దని మేము చెప్పినాము. ఇప్పుడు ఎంపీటీసీ గారు అది చేసి ఏం చేస్తున్నారంటే మేము బోర్ వేపించినా కదా, మరి నేను పైసలు పెట్టలే కదా, మరి నాకు వాళ్ళు బిల్లు ఇస్తలేరు, మరి నేను నష్టపోవాలా, నేను సంతకం పెడతారు వాళ్ళు అని ఆయన అనడం జరిగింది. మరి ఈ సమస్య ఏందో మరి ఎంపీటీఓ గారు కానీ ఈ సెక్రటరీ మేడం కానీ వార్డు మెంబర్లు కానీ సర్పంచ్ కానీ తను ఏదో మాట్లాడి పరిష్కరించి ఆయన తీర్మానం ఇవ్వాలని కోరుతున్నాను. ఏమి రోడ్లు వేయలే, బోర్లు చేయలే, ఇప్పుడు బోర్లు చేయించారు, ఇంకా బోరేసారు మాకు. ఏ 50 ఏళ్ల పిల్లలు నీళ్లకు రామరామ కోసం పడుతుంది. ఇప్పుడు ఏదో మమ్మల్ని చూడగలకనే వేసింది. వేసినప్పుడు ఆయన ఒకరు రానియం పైసలు అని అన్నప్పుడు మరి ఒక్కడు వేసినోడు ముందుతాడు మా గోస చూడగలకే వేసిండ్రు. వేసినప్పుడు బరాబరి నువ్వు ఒప్పుకోవాలి, కానీ మాకైతే నీళ్ళు లేవు. మీకు మిషన్ భగీరథ నీళ్ళు రావమ్మా, భగీరథ నీళ్లు రావా? మాకు బోర్ల నీళ్లు ఆధారం ఉన్నది. ఇప్పుడు మాకు ఆధారం నుంచి మేము రానియము చెయ్యనీయము అంటే మేము ఎటుపోతాం. మరి మేము బతకలేము వచ్చి నుంచి. మాకు పైప్ వేసిర్రు, పైప్ వేసినా పెద్ద పైప్ వేసిర్రు, చిన్న పైప్ వేసిర్రు. మాకు ముందు అన్న జరగనన్న వస్తుండే, ఒకటి రెండు బిందెలన్న వస్తుండే. ఇప్పుడు పైప్ వేసిన మొత్తానికి నీళ్ళు వస్తలేవు. అయితే ఎంపీటీసీ సంతోష మా బోరేపిచ్చిర్రు, మేము పోయి బతులాడినాము, బతులాడినాం, దండం పెట్టుకున్నాము. ఏదో మా బాధ చూడదాలక వాళ్ళకి నీళ్ళు ఎక్కలేవని ఇక ఓనను ఇచ్చేసి బోరేసిర్రు. బోర్ నీళ్లు పడ్డాయి. పడ్డాక పైపులు వేసుకుంటామనంటే మంది పైపులు వేసుకుంటామనంటే వేరే దిక్కు పైపులు వేసుకుంటామంటే ఏం ఇయ్యలేదు. పట్టుకోపోమన్నాము, బ్యారీలలో పట్టుకొని ముంచుకోపోమన్నాము. ఇష్టం ఉన్నట్టుగా తిడుతుండ్రు. అయితే బిల్ పెట్టనియము చేయనీయమని ఇంకా వార్డ్ నంబర్ వేరే వార్డ్ నంబర్ అంటున్నారు. మరి మాకు బిల్ పెట్టాలి, పైసలు రావాలి, మాకు నీళ్లు మాకు కరెక్ట్, మాకు నీళ్లు రావాలి. అట్లా రాకపోతే లొల్లులు వేరే అవుతాయి, గొడవలు వేరే అవుతాయి.